సార్ కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చాలా సింపుల్గా అయిపోయింది, అంటే పెద్దగా మీడియా అటెన్షన్ లేకుండా చాలా సీక్రెట్గా అయిపోయింది అని అంటున్నారు. మరి ఎందుకు, మరి ఇప్పుడు ఆయన రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా టెన్షన్లో షాక్లో ఉన్నారు అని అంటున్నారు, అంటే ఒక ఆట ఆడేసుకుంటారు అసెంబ్లీకి వస్తే అని కూడా ప్రచారం జరుగుతుంది సార్, మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అది ఒక హైపు అంతే, కానీ ఇప్పుడు వరుసగా తెలంగాణ సాధించుకున్న తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగానే అశేష జనవాహిని, సుమారుగా లక్షల్లో జనం వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఒక సాధారణ ఎమ్మెల్యేగా చేయడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇప్పుడు నాలాంటి వాళ్ళకి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే ఫీలే ఉంటుంది కదా, బట్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, దానికి తోడు ఆరోగ్యం కూడా బాగోలేదు, ఆపరేషన్ అయింది, తుంటేమొక ప్రాబ్లం వచ్చింది. సో సింపుల్గా చేసేయడం కరెక్టు, ఎందుకంటే మళ్ళీ దానికి అవసరమైనలా అతను పిఏ కానీ ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు ఉండే ఉండొచ్చు, బట్ ఎమ్మెల్యేగా కాబట్టి అంత ప్రాధాన్యత లేకపోవచ్చు. బట్ తప్పు దానికి మళ్ళీ ఇంకో ఖర్చు యాడ్ చేయడం ఎందుకు? అది ఒకవేళ ఒక్కొక్క ఖర్చుతో కూడుకున్న పని ఉన్నా కూడా ప్రభుత్వం వాళ్ళు విమర్శిస్తారు, ప్రతిపక్షంలో వీళ్ళు ఎదుర్కోవాలి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీ ఏ నోటుతో మీరు అన్నారో ఆర్భాటాలు లేకుండా సింపుల్గా చేశారని, అదే నోటుతో ఏమంటారు ముఖ్యమంత్రిగా ఇప్పుడు లేకపోయినా ఒక సాధారణ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఈయన ఎంత ఆర్భాట అదే ఇంత బిల్డప్ ఇచ్చి చేసుకోవాలా ప్రమాణ స్వీకారం అన్నట్టుగా అంటారు మీరే. కాబట్టి ఒక సాధారణ ప్రజాప్రతినిధిగా చేశారు. ఇకపోతే మీరు అన్నట్టు ఆయన రాగానే కాంగ్రెస్ శ్రేణులకి దడా కూడా, అంటే కాంగ్రెస్ సముద్రం అది, చాలామంది సీనియర్ నాయకులు ఉన్న పార్టీ, దానికి తోడు రేవంత్ రెడ్డి గారు ఎలా వచ్చారు అసలు? అంతమంది సీనియర్ని నెట్టుకుంటూ పక్కకు తోసుకుంటూ లేదంటే వాళ్ళందరితో సమన్వయపరుచుకుంటూ ఒక్కసారిగా ముఖ్యమంత్రి అయిన మనిషి కదా ఆయన, ఎందుకు భయపడతారు? పైగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఈయన నచ్చిన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు, ఆ రేవంత్ కేసీఆర్ గారు ఇచ్చిన కౌంటర్లకి ప్రతి కౌంటర్కు ఇస్తూనే మాట్లాడారు, ఎక్కడా భయపడలేదు, అదే అగ్రెసివ్నెస్తో పోయారు. ఇప్పుడు ఇంక ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారికి ఎందుకు ఇదవుతారు? కాకపోతే ఆయన రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారి కన్నా సీనియర్ కాబట్టి, ముఖ్యమంత్రిగాను మంత్రిగాను చేసిన అనుభవం ఉంది కాబట్టి, సో అటువంటి వ్యక్తి రేపు పొద్దున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, ఎటువంటి ప్రశ్నలు వేస్తే దాన్ని ఏమంటారు ఎలా తిప్పుకొట్టాలి, దీన్ని ఎలాగా సమంజసంగా చెప్పగలగాలి, ఎక్కడ ఎవరిని నొప్పించకూడదు, తాను అవ్వకూడదు చెప్పే మాటలో కూడా దాన్ని ఏమంటారు రాటు తేలే తర ఉండాలి తప్ప అది ఎవరికి తప్పుగా కన్వే అవ్వకూడదు. ఎస్పెషల్లీ వీళ్ళకి తల పొగరు తలకెక్కిందిరా అనే భావం రాకుండా చెప్పగలగాలి. ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒకలా ఉంటుంది, ఏ వ్యాఖ్యలైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక హుందాగా వ్యవహరించాలి. ఇప్పుడు ఎలా అంటే సినిమాలో విలన్ ఎలాగైనా ఉండొచ్చు, వాడు బాడీ లాంగ్వేజ్ ఎలాగైనా ఉండొచ్చు, డ్రెస్సింగ్ సెన్స్ ఎలాగైనా ఉండొచ్చు, మాట తీరు ఎలాగైనా ఉండొచ్చు, కానీ హీరో అనేవాడు పక్కాగా ఎట్లాగా స్టైల్గానే నడవాలి, స్టైల్గానే తినాలి, స్టైల్గానే పడుకోవాలి, ఒక ఫిజిక్ మెయింటైన్ చేయాలని ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా ముఖ్యమంత్రికి మామూలు సాధారణంగా ఉండే ప్రజాప్రతినిధులకి తేడా అదే కాబట్టి కొంత హుందాగా నడుచుకోవాలి, ప్రజలందరినీ కూడా ఒకేలాగా చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్కి లేదా టీఆర్ఎస్కి ఓటేసిన వాళ్ళు కూడా ఈయన ప్రజలు కాకుండా పోతారా? కాదు కదా, ఆ ప్రజలు కూడా ఈయన ప్రజలే, ఈయన ఆ ప్రజలకు కూడా ఈయనే ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ఎక్కడైతే ఓడిపోయిందో ఆ నియోజకవర్గాల్లో ఉండే ప్రజలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారు కదా, అంత మాత్రాన ముఖ్యమంత్రి కాకుండా పోరుగా. సో వాళ్ళందరం దృష్టిలో పెట్టుకుని కూడా ఆ నియోజకవర్గ ప్రజలను మమ్మల్ని ఓడించారనే దృక్పథం ఎక్కడ బయటికి తీసుకురాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అది ఆల్రెడీ ఆయన మాటల్లోనే తెలిసిపోతుంది రేవంత్ రెడ్డి గారు కదా, సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన ఎవరికి భయపడలేదు, కరాఖండిగా మాట్లాడేవారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఎందుకు భయపడతారు? పోనీ కేసీఆర్ గారు సీనియర్ కాబట్టి మీరు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళందరూ భయపడతారు, కాంగ్రెసే పెద్ద సముద్రం, కేసీఆర్ గారు లాంటి మహామహులు సీనియర్ నాయకులు ఉన్న పార్టీయే, అక్కడ వాళ్ళ అధిష్టానంతో పోటీ పడితే చాలు, ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలతో ఈజీగా పోటీ పడగలరు, ఈజీగా మాట్లాడగలరు, ఈజీగా ట్యాకిల్ చేయగలరు. కాబట్టి మీకు న్యూస్ ఎవరిచ్చారో కానీ ఆయన వస్తున్నారంటే కాంగ్రెస్ శ్రేణులన్నీ భయపడుతున్నాయని భయపడుతుంది. దానితో ఇంకోటి కూడా ఎలా ఉన్నారంటే రావాలి, వస్తేనే గత 10 ఏళ్ళుగా చేసినవి ఏంటేటి ఉన్నాయి, ప్రతి ముఖ్యమంత్రి కూడా అన్నీ రైటే చేస్తారని కాదుగా, కొన్నిసార్లు ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి న్యాయం జరిగినప్పుడు
ఇంకో కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి అది ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు వస్తాయి. సో ఆ ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు వేలెత్తి చూపిస్తూ ఉంటారు, మీ హయాంలో ఇలా జరిగాయి, 10 ఏళ్ల పాలనలో ఇలా జరిగింది, అలా జరిగిందని చెప్తుంటారు. అంత సీనియర్గా ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్షంగా కూర్చున్నప్పుడు ఇలా అంటే అలా చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణము చాలామంది సోషల్ మీడియాలో కూడా చాలామంది చెప్పింది ఏంటంటే, కేసీఆర్ గారు ఇకపై రేవంత్ రెడ్డి గారి ముఖం చూడడం కూడా ఇష్టం లేక ఆయనకు అసెంబ్లీలకు అడుగు పెట్టకపోవచ్చు, ఎలాగూ ఆయనకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అందుకే ప్రమాణ స్వీకారం కూడా రాలేదు, ఎప్పుడు ఆయన వీలున్నప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, రేవంత్ రెడ్డి గారిని ఆ సీట్లో చూడడం ఆయనకి ఇష్టం లేదు, ఖచ్చితంగా రేపు పొద్దున్న లోక్సభ ఎన్నికలకే వెళ్ళిపోవచ్చు ఆయన, ఇక్కడ మరి రారు అన్నట్టు కూడా కొంతమంది విమర్శించడం చూసాం మనం. సో కాబట్టి ఇప్పుడు ఆయన వస్తే వీళ్ళు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, గత 10 ఏళ్లలో వీళ్ళు చేసిన వైఫల్యాలు ఏమన్నా ఎత్తి చూపడానికి లేదా మంచి పనులు చేసినా కూడా అందులో లోపాలను ఎత్తి చూపడానికి, మేడిగడ్డ లాంటివి ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అర్థమైందా? కాంగ్రెస్ వాళ్ళు ఏం భయపడరు, అలాగని కేసీఆర్ గారు కూడా ఏం భయపడరు, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారు కదా అని భయపడే తక్కువ కాదు ఆయన. ఆయన సీనియర్, ఆయన అనుభవం 10 ఏళ్ళు చేశాడు, ఎలా ఉండాలో ఏంటో చెప్తాడు, పైగా మంచి మాటకారి కేసీఆర్ గారు, ఎలా సమాధానం అలా ఇస్తారు. రాజకీయం రాజకీయమే, కాకపోతే హెల్దీ అట్మాస్ఫియర్లో ఉంటే బాగుంటుంది, అది ఎవరికెవరు భయపెట్టేది కాదు, ఎవరికెవరు అసలు ఈ ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితుల్లో ఎవరికెవరు భయపడట్లేదండి, సామాన్యుడే భయపడట్లేదండి కదా, మరి అంత అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎందుకు భయపడతారండి? కాబట్టి అది నేను విశ్వసించను ఆ మాటకి.